రాష్ట్రంలో అట్టడుకుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్ష పత్రాల అమ్మకాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు తీవ్రమైన ఆటుపోట్లకు లోనైతున్న సందర్భంలో ఈనాడు ఉగాది పండుగ ఉన్న బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా గవర్నర్ గారిని కలిసి కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ మాజీ పార్లమెంట్ మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మదియాస్కి గారు మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబీర్ గారు ఏఐసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు అదే విధంగా మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మల్లు రవి గారు చాలా మంది రామ్లు నాయక్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అందరం కలిసి రోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి విద్యార్థులకు అండగా నిలబడడానికి ఈ రోజు తీవ్ర నిరాశకు లోనయ్యి కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి అందుకే విద్యార్థులకు వ్యవస్థల మీద నమ్మకం కలిగించడానికి గవర్నర్ వ్యవస్థ ద్వారా తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదులో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి ఒక అంశం ఐటి మినిస్టర్ తారక రామారావు గారి శాఖలోనే వాళ్ళ నియంత్రణలో ఉండే కంప్యూటర్లు కంప్యూటర్ల నిర్వహణ ఐటి మంత్రి కిందకే వస్తాయి ఆయన శాఖకు సంబంధించిన ఉద్యోగులే ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిండ్రు ఈ కంప్యూటర్లో ఉన్న భద్రంగా నిక్షిప్తమై ఉన్న గ్రూప్ 1 ఇతర పరీక్షల యొక్క ప్రశ్నపత్రాలను దొంగిలించి కోట్ల రూపాయలకు బైరంగ మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది ఇది క్షమించరాని తీవ్రమైన నేరము ఇది అవినీతి కుట్రలతో కూడుకున్న నేరము ఒక శాఖలో తప్పులు జరిగినప్పుడు ఆ శాఖ యొక్క మంత్రి బాధ్యత వహించాలి అదే విధంగా మంత్రి గారి పేషీలో ఉన్న కొందరు వ్యక్తుల మీద కూడా సూటిగా ఆరోపణలు వస్తున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వివిధ కార్యక్రమాలు తీసుకున్నది నిరసనలు తెలపడం ధర్నాలు చేయడము అదే విధంగా దీక్షలు చేయడము వినతి పత్రాలు సమర్పించడము ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు గవర్నర్ గారికి వినతి పత్రం ఇయ్యలేదు గవర్నర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ గారిని అనుమతి అడిగింది గతంలో మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం జరిగినప్పుడు ఇద్దరు మంత్రులకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూట్ చేయడానికి శిక్షించడానికి కోర్టుల వాళ్ళ మీద కేసు ట్రయల్ నడపడానికి అనుమతి ఇచ్చినప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ తిరస్కరించింది గవర్నర్ గారి నిర్ణయాన్ని దాంతో ఆ కేసు సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టులో ధర్మాసనం 5 మంది జడ్జిలు కూర్చున్న ధర్మాసనము స్పష్టంగా గవర్నర్ గారు అనుమతి ఇవ్వవలసిందే గవర్నర్ గారి అనుమతిని మంత్రివర్గం ఒకవేళ తిరస్కరిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలినట్టే కాబట్టి ఆ మంత్రులను ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైన ధర్మాసనము జడ్జిమెంట్ ఇచ్చింది ఇయాల మా అప్లికేషన్లో గవర్నర్ గారికి వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ను కోట్ చేస్తూ ఇవాళ కేటీఆర్ను అదేవిధంగా జనార్దన్ రెడ్డిని అనితా రామచంద్రాన్ని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ గారికి అప్లికేషన్ ఇచ్చినాము అదేవిధంగా రాజ్యాంగం ఆర్టికల్ 317 ప్రకారము గవర్నర్ గారికి విశేష అధికారాలు ఉన్నాయి ఆ విశేష అధికారాలు ఇప్పుడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ని అందరినీ కూడా సస్పెండ్ చేసే అధికారం వారికి ఉన్నది కాబట్టి ఈరోజు సిట్ విచారణ చేస్తుంది మాకు సిట్ మీద నమ్మకం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అధికారులు విచారణ చేసేటప్పుడు
ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఆ హోదాలో కొనసాగకూడదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆశించినాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సెక్రటరీ తో పాటు ఇతర సభ్యులందర్ని కూడా రద్దు చేసి పారదర్శకమైన పరిపాలనకు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తది అనుకున్నాం ఇవ్వకపోను కేటిఆర్ గారు బయటికి వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ కంప్యూటర్ ఎక్స్‌పర్ట్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు వ్యక్తులు నేరానికి పాల్పడ్డారు సమస్త గాని వ్యవస్థ గాని ఎలాంటి సంబంధం లేదని విచారణ ఎదుర్కోవాల్సిన చైర్మన్ ను సెక్రటరీని సెక్షన్ ఆఫీసర్ ని అందర్ని కాపాడే ప్రయత్నం చేసిండు అందుకే గవర్నర్ గారిని కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 317 ప్రకారము మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేసి విచారణ పూర్తయ్యే వరకు వాళ్ళని పక్కన పెట్టే విశేష అధికారాలు గవర్నర్ గారికి ఉన్నాయి కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించి తక్షణమే ఈ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ సెక్రటరీ తో పాటు మెంబర్స్ ని అందర్ని కూడా సస్పెండ్ చేయాలని రెండో డిమాండ్ గవర్నర్ గారి ముందు పెట్టినాము నేను ఇప్పుడు మీడియా మిత్రులకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా జరిగిన అవకతవకలకు ఐటి శాఖ కారణము ఐటి శాఖను కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు తన శాఖ పరిధిలో తప్పిదాలు జరిగి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోని చెలగాటమాడుతున్నారు కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగ సమస్యని అత్యంత తీవ్రమైన సమస్య తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం మొత్తం విద్యార్థి నిరుద్యోగ యువకుల వల్ల వాళ్ళ త్యాగాల వల్ల రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణలో ఉన్న ప్రధానమైన సమస్య ఉద్యోగ సమస్య ఆ ఉద్యోగ నియామకాలలో పారదర్శకత లోపించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలకు ప్రశ్నపత్రాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పరిధిలో పనిచేసే వ్యవస్థ మొత్తము కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారు అంటే లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు వందలాది కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి అవినీతికి పాల్పడ్డారు అదేవిధంగా కుట్రపూరితమైన నేరానికి పాల్పడ్డారు కాబట్టి కేటీఆర్ ను జనార్దన్ రెడ్డిని అనితా రామచంద్రను ప్రాసిక్యూట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ గారికి మేము అప్లికేషన్ పెట్టుకున్నాము రెండవది ఈ విచారణ జరిగే లోపల వాళ్ళు అదే కుర్చీలలో అదే హోదాలలో కొనసాగితే వాళ్ళు ఈ విచారణ మీద ప్రభావం చూపించి తమ అధికార దుర్వినియోగానికి పాల్పడి నేరాన్ని కప్పిపుచ్చే అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 317 317 ప్రకారము గవర్నర్ గారు తక్షణమే ఆ మొత్తం వ్యక్తులను సస్పెండ్ చేయొచ్చు కాబట్టి ఆమెకున్న విశేష అధికారాలను విచక్షణ అధికారాలను ఉపయోగించి వాళ్ళను సస్పెండ్ చేయడం ద్వారా ఒక పారదర్శకమైన విచారణ జరగడానికి అవకాశం కల్పించాల్సిందిగా మేము గవర్నర్ గారికి విజ్ఞప్తి చేసినాము గవర్నర్ గారు కూడా మాతోని స్పష్టంగా వారి ఆవేదన పంచుకున్నారు నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా లక్షలాది విద్యార్థులు కాదు ఇది లక్షలాది కుటుంబాలకు సంబంధించిన సమస్య వాళ్ళందరినీ ఈ రకంగా ప్రభుత్వము అన్యాయం చేయడం అనేది చాలా బాధపెట్టే విషయము నేను కూడా అన్ని రకాలుగా పరిశీలిస్తున్నా నేను న్యాయ వ్యవస్థ నుంచి కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకోవాలనో తప్పకుండా చర్యలు తీసుకోవడానికి నేను ముందుకు వస్తాను నాకు ఎలాంటి శశబిశలు లేవు జరుగుతున్న పరిణామాలను నేను స్వయంగా నిశితంగా గమనిస్తున్నా పరిశీలిస్తున్నా తప్పకుండా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి గవర్నర్ గారు నిర్దిష్టమైన హామీ మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము గవర్నర్ గారి నుంచి ఈ పండుగ పూట ఆశిస్తున్నాము లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలను ఆదుకునే ఒక పెద్ద బాధ్యత గవర్నర్ డాక్టర్ తమిళిసై గారి చేతిలో ఉంది వారు సానుకూలంగా స్పందించి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వాటి మీద మళ్ళీ మాట్లాడతా ఇప్పుడు ఇంతవరకు నిర్ధారణ అయింది అంటే మొన్న మీరు కూడా కొంతమంది పేరు వాస్తవంగా
అంటే నేను దానికి సంబంధించి మళ్ళీ స్పందిస్తాను. ఇప్పుడు గవర్నర్ గారికి ఇచ్చిన కంప్లైంట్ గవర్నర్ గారి అనుమతికి సంబంధించే పరిమితమై మేము ఈరోజు ఇక్కడ మాట్లాడదలుచుకున్నాము. మిగతా విషయాలు రేపు మాట్లాడతాం. అది అందరం ఖండించాల్సింది. ఒక మీడియా సంస్థను నడిపే తీన్మార్ మల్లన్నను గూండాలు ఎత్తుకపోయిరా, నేరగాళ్ళు కిడ్నాప్ చేసిందా, పోలీసులు అరెస్ట్ చేసిందా, ఇంతవరకు స్పష్టత లేదు. ఇది తీవ్రమైన నేరము. ఈ నేరానికి ప్రభుత్వమే పాల్పడ్డట్టుగా మాకు కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు ఇంతవరకు మాకు అందుతున్న సమాచారం మేరకు అరెస్టు చూపించలేదు. లేదు, ఎవరైనా నేరగాళ్ళు తీన్మార్ మల్లన్నను కిడ్నాప్ చేసి తీసుకెళ్తే కేసైనా నమోదు చేయాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన వాళ్ళ మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్నకు ఏ చిన్న అపాయం జరిగినా కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి. తెలంగాణ సమాజం అంతా ప్రభుత్వము, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిన పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో సమాజం గమనిస్తుంది, గమనించాల్సిన అవసరం ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తీన్మార్ మల్లన్నను ఎక్కడి నుంచి అయితే ఎత్తుకపోయినరో మళ్ళీ అక్కడికే తెచ్చి విడిచిపెట్టండి. మీరేమైనా కేసులు నమోదు చేస్తే 41 CRPC ప్రకారం తీన్మార్ మల్లన్నకు నోటీస్ ఇవ్వండి, చట్టబద్ధంగా మీరు విచారణ చేయండి. చట్టబద్ధంగా తీన్మార్ మల్లన్న ఎదుర్కొంటాడు, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఏదైనా తీన్మార్ మల్లన్న మీద ఆరోపణలు ఉంటే చట్ట ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలి తప్ప ప్రభుత్వమే కిడ్నాపులు చేయడము, ప్రభుత్వమే దాడులు చేయడం అనేది ఇది ఎవరు క్షమించరాని నేరం.